Sirisha, నువ్వు సత్య గురించి ఆలోచిస్తున్నావా? అవును. అందులో తప్పి ఉంది. తనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాటిని తీర్చాల్సిన బాధ్యత మనదేనండి. సరే. ఇప్పుడు నేను ఏం చేయమంటావ్? సత్య కోసం గోరింటాకు తీసుకురండి. రేపు జరగబోయే నీ కోడలి వివాహంలో నీ కొడుకు స్థానంలో ఈ వ్యక్తిని కూర్చోబెట్టాలి. అంతేగా? ఏంటి స్వామి ఇది? దీన్ని ఆ అమ్మాయి చేత తినిపించండి. అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. అర్జున్ బాబు, అర్జున్ బాబు, ఒకసారి అర్జెంటుగా కిందకి రండి. ఎందుకు? ఎందుకు అంటారేంటండి? మీ చేతికి పంచేసే టైం వచ్చింది, రండి. చిరాకు పెట్టకుండా ఏంటో చెప్పు. ఇదిగో చూడండి బాబు, రాత్రికి భోజనం లేట్ అయిందని నింద నా మీద వేస్తే బాగోదు మరి. ఏంటి నీ గోళ? టీవీ చూస్తుంటే డిష్ పోయింది బాబు. దానికి దీనికి సంబంధం ఏంటి? వంటల ప్రోగ్రాం చూస్తుంటే పోయింది. అంటే నాకు వంటలు రావని కాదు, మీకోసం కొత్త రకాలు చేద్దామని. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రమాణ స్వీకారం చేసి ప్రతిపక్షాల వాళ్ళగా మాట్లాడతారేంటండి? మీరు కేబుల్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళే కదా, మీ ఇంట్లో కరెంటు పోయిందంటే అందరూ నవ్విపోరు? వచ్చి కనెక్షన్ ఇవ్వండి బాబు. నా మనసేం బాగాలేదు, తర్వాత చూస్తాను వెళ్ళు. అయ్యయ్యో, అలా ఎలా కుదురుతుంది? మీ మనసు సెట్ అయ్యేలోపు ఆ ప్రోగ్రాం ఉండదు కదా. రండి అర్జున్ బాబు. రానని చెప్పాను కదా, వెళ్ళు. సరే, ఈ ప్రోగ్రాం తర్వాత ఎలాగో సుభద్రమ్మ టీవీ చూడ్డానికి వస్తుంది, అప్పుడు తను ఇబ్బంది పడకూడదని అడిగాను. చేయడం ఇష్టం లేకపోతే వదిలేయండి. ఏంటి, సుభద్ర వస్తుందా? అవును, ఈ టైంలో అమ్మాయి గారు ఈటీవీ సీరియల్సే చూస్తారు. సుభద్ర సీరియల్స్ కూడా చూస్తుందా? అబద్ధాలు చెప్పని రాజకీయ నాయకులు సీరియల్ చూడని ఆడవాళ్ళు ఉండరు. మరి చెప్ప పద. ఏమైంది బాబు? కనెక్షన్ ఇచ్చి చాలా కాలం అయింది కదా, వైర్లో చిన్న ప్రాబ్లం, షార్ప్ చేస్తే సరిపోతుంది. నువ్వు వెళ్ళి కత్తి తీసుకురా. ఓర్ దేవుడు, ఓర్ నాయనో, నా చేయి తెగిపోయింది. భగవంతుడా, ఎవరైనా వచ్చి కాపాడండి. సుభద్ర, కాపాడు సుభద్ర, నా చేయి తెగిపోయింది. నరకం, నరకం కనిపిస్తుంది సుభద్ర. నొప్పితో చచ్చిపోయేలా ఉన్నాను. ఏదో చేయి సుభద్ర, ప్లీజ్ సుభద్ర, ప్లీజ్ సుభద్ర. ఆగు సుభద్ర, ఎక్కడికి? ఫస్ట్ ఎయిడ్ తెచ్చేలోపు ప్రాణం పోయేలా ఉంది. ఏదో చేయి సుభద్ర, సుభద్ర, ప్లీజ్ ప్లీజ్ సుభద్ర. నొప్పి, అబ్బా అబ్బా. ఇలా తెగితేనే నువ్వు నాకు దగ్గర అవుతావని తెలుసుంటే పీకే కోసుకునేవాడిని సుభద్ర. నువ్వు ఇలా చేస్తుంటే నాకు ప్రాణం మళ్ళీ లేచొచ్చినట్టు అవుతుంది సుభద్ర. ఇదంతా భ్రమ. ఊహ ఇంత అందంగా ఉంటే ఇక నా సుభద్ర నిజంగానే నా వేలిని నోట్లో పెట్టుకుంటే ఆహా ఎంత హాయిగా ఉంటుందో. ఏం చేస్తున్నావు? వైద్యం అర్జున్ బాబు. ఇది వైద్యంలా లేదు, జలగలతో జలకలాడుతున్నట్టుంది, వదులు. అర్జున్ బాబు, మీరు జలగన్నా జాడిలో పెట్టిన ములగన్నా నేను మాత్రం వదలను. మీకెవరైతే సుభద్రమ్మ నన్ను తిడుతుంది. ఏం చేస్తున్నావు స్వాతి, వదులు. స్వాతి వస్తాయి,
నువ్వు మనిషివా రాక్షసువా? మామిడి జ్యూస్ తాగినట్టు నా రక్తం తాగుతున్నావేంటి? వదులు స్వతి, వదులు. ఒరే అర్జున్, ఇందులో నా తప్పేం లేదు సుభద్రా. వద్దంటున్నా వినకుండా స్వాతినే. అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి. అర్జున్ బాబుకి ఏం కాదు, నేనున్నానుగా. రై, ఏంట్రా గోళ? రై, ఏంట్రా ఇది? వేలు తెగింది నాన్న. అందుకని పని మనిషితో ఇలా చేస్తావా? చిచి, నేనేం చేయలేదు నాన్న. ఏ స్వాతి, చెప్పు. అవునయ్య గారు, ఇందులో అర్జున్ బాబు తప్పేం లేదు. అమ్మ సుభద్రా, రై, అసలు నీకు బుద్ధుందా? అసలే సుభద్ర నీ మీద కోపంగా ఉందా? ఇలాంటి టైంలో ఈ సన్నివేశం అవసరం అంటావా? అబ్బా, నా మాట నమ్మవేండి నాన్న. వద్దంటున్నా వినకుండా ఈ స్వాతే నా వేల్ని మామిడికాయ మొక్కలా నోట్లో పెట్టుకుని చప్పరిస్తుంది. నన్నేం చేయమంటావు? స్వాతి, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న వాడి కాపురంలో గంజి పోస్తామేంటి? నేనేం చేశాను అయ్య గారు? అమ్మ సుభద్ర, తప్పుగా అర్థం చేసుకోకమ్మా. ఇది కావాలని చేసింది కాదు. మీ అబ్బాయికి నన్ను అర్థం చేసుకోవడం రాకపోవచ్చు, కానీ నాకొచ్చు మామయ్య. చూడమ్మా, ఆ ట్రీట్మెంట్ ఏదో నువ్వే చేయొచ్చు కదా. స్వాతి, ఆ బ్యాండేజ్ తీసి మీ అర్జున్ బాబు వేలికి వెయ్యి. థ్యాంక్స్ అమ్మాయి గారు. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరుకుండేది. ఈ రోజు మీ వల్ల ఆ కోరిక తీరుతుంది. ఇదా, నేను చేయించుకోను. అర్జున్ బాబు, మీరేం కంగారు పడకండి. ఇదేమైనా బ్రహ్మ విద్య? మీరు కళ్ళు మూసుకోండి, చిటికలో చేసేస్తాను. నాకేం వద్దు. అయితే చెయ్యివ్వండి, వేలు నోట్లో పెట్టుకుంటాను. ఏమక్కర్లేదు, కట్టించుకో. కట్టు. పరమేశ్వరి, ఎక్కడికి వెళ్ళావు? బయటకు వెళ్ళాను. అదే, ఎక్కడికి అని అడుగుతున్నాను. ఈ రాత్రికి పెళ్లి కదా, ఏ ఆటంకం రాకూడదని గుడికి వెళ్ళొచ్చాను. ఏంటి, మీరే? నేను కాక ఇంకెవరు వెళ్తారు? మీరు నా గురించి ఆలోచించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఎప్పటినుంచో నువ్వంటే నాకు ఇష్టం సుభద్ర, నువ్వు గుర్తించలేదు అంతే. ఓహో, అలాగా. అమ్మగారు, గుడికి వెళ్ళానంటున్నారు, మరి ప్రసాదం ఏం తాలేదా? ఎందుకు తేలేదు? తెచ్చాను. తీసుకో సుభద్ర. ఇదేంటమ్మగారు, విభూతిలా ఉంది. విభూతిలా కాదు, విభూతే. నువ్వు తిను సుభద్ర. విభూతి తినడం ఏంటి పరమేశ్వరి? సుభద్రకి అర్జున్కి దిష్టి తగిలిందని చెప్తే పంతులు గారు దీన్ని సుభద్ర చేత అర్జున్ చేత తినిపించమన్నారు. పంతుల కన్నా ఎక్కువ తెలుసా మీకు? అమ్మగారు, అయ్యగారు అలాగే అంటారు కానీ నాకు కూడా కాస్త పెట్టండి. నీకెందుకే? నాకు కూడా దిష్టి తగిలినట్టుందండి, ఈ మధ్య బాగా చిక్కిపోయాను. చిక్కిపోతేనే ఇలా ఉన్నావంటే మామూలుగా ఎలా ఉంటావు? మీరుండండి అయ్యగారు, మీరు పెట్టండి అమ్మగారు. ఏవక్కర్లేదు, ఇది కేవలం సుభద్రకి అర్జున్కి మాత్రమే. నువ్వు తిను సుభద్ర. అర్జున్, నువ్వు తిను. మామయ్య, నేను హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. స్వాతి, నువ్వు వెళ్ళి కాఫీ తెచ్చిపెట్టు. అలాగే గారు.
వెళ్ళవే వెళ్ళు. ఈ ఇంట్లో ఇదే నీకు ఆఖరి రోజు. రేపటినుంచి ఎలాగో ఈ ఇంట్లో నీకు చోటుండదు. ప్రతాప్కి ఫోన్ చేయాలి. హలో. పెళ్లికి రెడీ అయిపోయి ప్రతాప్. ఏంటి? ఆ స్వామీజీ ఇచ్చిన చూర్ణాన్ని సుభద్ర తింది. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. వాట్? నిజంగానే సుభద్ర దాన్ని తిన్నదా? అవును, నేను ప్రసాదం అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా తినింది. పాప అది ప్రసాదం అనుకుంటోంది. దాని జీవితాన్ని బలి చేసే యమపాసమని తెలియదు కదా. థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వరు గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. దాంతేముంది, పెళ్ళయ్యాక నీ భార్యకి చెప్పు. దీనంతటికీ కారణం మీ అత్తయ్యే అని. సారీ, ఎక్స్ అత్తయ్య అని. తప్పకుండా, కానీ ఖచ్చితంగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా ప్రతాప్? ఏదైనా పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అవుతుంది అని నమ్మి చెయ్యాలి. అప్పుడే తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. అస్తమానం ఇలా అనుమానపడితే పనులు జరగవు. సుభద్రని దక్కించుకోవటం కోసం నేను చావుదాకా వెళ్ళొచ్చాను. ఈసారి కూడా మళ్ళీ ఏదైనా మిస్టేక్ జరిగితే నేను భరించలేను. నేను హర్ట్ అయితే రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఆ కోపంలో మీ ప్రాణం తీసినా తీయచ్చు. సో బీ కేర్ఫుల్. ఎన్నిసార్లు చెప్పాలి అపశకునాలు మాట్లాడద్దు అని? ఈ ప్లాన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ చోర్ణం మహిమ వల్ల 12 గంటలకి సుభద్ర స్పృహ కోల్పోతుంది. అదే టైంలో నువ్వు సుభద్ర మెళ్ళో తాళి కట్టే. ఒక్కసారి సుభద్ర మెళ్ళో నేను కట్టిన తాళి పడితే సుభద్ర నా భార్య అయిపోతుంది. అప్పుడు మా ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ సుభద్ర కూడా చచ్చినట్టు నన్ను తన భర్తగా యాక్సెప్ట్ చేస్తుంది. అవును, అసలే దానికి ఎమోషన్లు ఎక్కువ. తాళి ఎవరు కట్టారన్నది కూడా పట్టించుకోదు, తాళి మాత్రమే చూస్తుంది. ఇక మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా పెళ్లికి రెడీ అయిపో. అలాగే, కానీ గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. అలాగే. సుభద్ర, ఈరోజుతో నీ కథ ముగింపు అవుతుంది. ఇక మీదట ఆ ప్రతాప్తో ఎలా బతుకుతావో ఏంటో. అదేంటండి త్వరగా వచ్చేశారు? నేను చూడకుండా ఉండలేక. అబ్బో, శ్రీవారికి ఉన్నట్టుండి అంత ప్రేమొచ్చింది. నాకు నువ్వంటే ఎప్పుడు ఇష్టమే శిరీష, కానీ నువ్వే గుర్తించట్లేదు. గుర్తించానులే, కాని ఏంటి చేతులు వెనక్కి పెట్టారు? ఏంటో చెప్పుకో చూద్దాం. మళ్ళీ చీర తెచ్చారా? కాదు, పంచ తీసుకొచ్చాను. లేకపోతే ఏంటి, నువ్వు గోరింటాకడిగితే చీరెందుకు తీసుకొస్తాను? నేను గోరింటాకడిగానా? ఎప్పుడు అడిగాను? ఇది మరీ బాగుంది. నువ్వే కదా సత్యకు గోరింటాకంటే ఇష్టం, తీసుకురండి అన్నావు. అప్పుడే మర్చిపోయావా నిన్ను? అసలు అడిగితేనే కదండి మర్చిపోవడానికి. అక్క, ఇంకా అర్థం కావట్లేదా? బాస్ గోరింటాకు నా కోసమే తెచ్చాడు, నువ్వు ఫీల్ అవుతావని అలా అంటున్నాడు. ఏంటా గుసగుసలు? గుసగుసలు కాదు బాసు, పందెం వేసుకుంటున్నాం. పందెమా? ఏంటది? మా ఇద్దరిలో నీ మీద ఎక్కువ ప్రేమ ఎవరికుందా అని. ఏయ్,
మా ఆయన మీద నీకు ప్రేమంటే? అదే అక్క భక్తి. బాస్ నాకు దేవుడు లాంటి వాడు అని అంటుంటాను కదా, బాస్ మీద నా భక్తి గొప్పదో నీ ప్రేమ గొప్పదో తేల్చుకుందా అంటున్నా. నీతో నాకేంటే పందెం? అయినా ఆ గోరింటాకు మా ఆయన నాకోసమే తెచ్చారు, నేనే పెట్టుకుంటాను. అదేంటి, సత్య కోసం కదా తెమ్మన్నా. ఇప్పుడు నాకు పెట్టుకోవాలనిపించింది, ఏ ఇవ్వరా? ఎందుకు ఇవ్వను, ఇస్తాను, తీసుకో. ఏంటో దినా, ఏదో డిస్కషన్ నడుస్తున్నట్టుంది. అర్చన టైంకి వచ్చావు. మీ అన్నయ్య మీద నాకున్న భక్తి గొప్పదో మీ వదినకున్న ప్రేమ గొప్పదో తేల్చుకునే పందెం జరుగుతుంది. పందెం లేదు, ఏమీ లేదు, నేను ఒక్కదాన్నే పెట్టుకుంటాను. వదినా, గోరింటాకు మనకెందుకు చెప్పు? నీకు నిజం చెప్పనా, మనం కొప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా మనం ఇప్పుడు ఆంటీలం. బాగా చెప్పావు అర్చన. ఏంటి అర్చన చెప్పేది, ఎవరని చెప్పినా నేను ఇవ్వను. చూడు బాసు, అక్క మరీ చిన్నపిల్లల బిహేవ్ చేస్తుంది. శిరీష, ఏంటిది? మీకేం తెలియదండి, మీరు ఊరుకోండి. అయినా మీకు దాని మీద ఏంటి అంత ఇంట్రెస్ట్? ఏదో చిన్నపిల్ల, తన మాటలు పట్టుకుంటావేంటి? ఒకసారి ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇది నీకు ఇది నీకు. చిన్నపిల్లలా గొడవ పడకండి సరేనా? ఏంటక్క, పందెమనగానే భయం స్టార్ట్ అయిందా? నాకు భయమా? అవును, నీకే కళ్ళు క్లియర్గా తెలుస్తుంది కదా, ఎక్కడ బాస్ మీద నీకంటే నాకే ఎక్కువ ఇష్టమా అని బయటపడుతుందని నీకు భయం? అంత లేదు, భయానికి మీనింగే తెలియని బ్లడ్ నాది. అయితే ఒప్పుకో. ఓకే, డన్ డన్. హలో హలో సత్య, ఎలా ఉన్నావమ్మా? ఎందుకు ఫోన్ చేశావు? ఏంటి అలా అంటావు? నీకింకా నా మీద కోపం పోలేదా? మనకే నాకు ఇది మాడతాను. సోది పెట్టకుండా ఎందుకు ఫోన్ చేసావో మ్యాటర్ చెప్పు. ఎందుకే నీకు నేనంటే అంత కోపం? నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టినందుక? ఆ పరిస్థితిలో ఉంటే సత్యరిచంద్రుడికైనా కోపం అవుతుంది సత్యకి, అదేంటి? సత్య, ఎందుకే నన్ను అర్థం చేసుకోవు? అలా చేసింది నీ మంచికే కదా, నీ కాపురం బాగుండాలనే కదా. నువ్వు ఇంట్లోంచి పంపించేసినంత మాత్రాన నా కాపురం సెట్ అవుతుందా? దానికి చాలా టైం ఉంది. ఏంటి నువ్వు అనేది, నువ్విప్పుడు హరి భార్యవి, ఆ ఇంట్లో నీకు సర్వ హక్కులు ఉన్నాయి. అబ్బో, అదొక్కటే తక్కువ. ఏం సత్య, ఏమైంది, ఏమన్నా సమస్య? ఏంటని గోల? పోనీ మనకే సత్య గొంతుని చాలా రోజులైంది, ఒకసారి పోనీ మనకే. దందేమైనా సింగర్ చిత్ర గారి గొంత వినడానికి చించేసిన రేకు ముక్కలాగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, ఏంటి వినేది? మనకే సత్య లైన్లోనే ఉంది. సత్య సారీ, ఏదో చిరాకులో. చిరాకు కాదు, ఈ మధ్య నీకు పరాచకలు ఎక్కువయ్యాయి. అది కాదు సత్య. చాలా, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఎందుకే, ఇందాకన్నా దానికి ఫీల్ అయ్యావా? నీ మాటలు పట్టించుకోవటం ఎప్పుడో మానేశాను, కానీ నువ్వు నేను మాట్లాడుకోవడం ఎవరైనా వింటే మొదటికే మోసం వస్తుంది. ఎందుకు, నేను నీ తల్లినే కదా. అబ్బా, నీకు చెప్పినా నా పరిస్థితి అర్థం కాదు, కానీ నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు నాకు ఫోన్ చేయకు. సత్య, టైంకి ఫోన్ చేస్తున్నావా? మనకే మనకే, ఈ మధ్య నేను ఆడ గుర్తొత్తలే పడి. నువ్వు నోరు ముయ్యరా. ఏంటి అది, నిన్ను కాదే ఇవ్వదవని. ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయ్ మనకే. రే, నిన్ను చంపేస్తా. నన్నా, నిన్ను కాదే వీణ్ణి. సర్లే, కానీ ఒక విషయం చెప్పు,
గోరింటాకు పండాలంటే ఏం చేయాలి? గోరింటాకు పండాలంటే ఏం చేయాలి? ఏంట్రా గోరింటాకు పండాలంటే? గోరింటాకు పండాలంటే గోరింటాకు పండాలంటే ముందు సేతికి పెట్టుకోవాలి. నీకు తెలుసా తెలీదా? ఎక్కడో విన్నట్టు గుర్తు సత్య, గోరింటాకులో పటిక కలిపి పెట్టుకుంటే బాగా పండుతుందంటారు. పక్క కదా? పక్క. సరే ఉంటాను, నువ్వు మాత్రం ఫోన్ చేసావనుకో. సొంతం నీక నరక హెయ్. పగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హెయ్. తెగ 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 పైకెగిరిన పంద్యం మాదే మాదే హెయ్. వేత సై చూతాం సై కత్తెల కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై సిద్ధం. ఇంతకీ బెట్టే పెట్టుకున్నారు, ఏం పెట్టుకోలేదు, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. మరి సత్య గెలిస్తే నేనెప్పుడూ తనని తిట్టను. మరి నేను గెలిస్తే? ఏంటో నువ్వే చెప్పుదినా. మా ఆయన్ని పూర్తిగా మర్చిపోవాలి.